పెనం మీద నుండి పొయ్యిలో పడటం, లేదంటే గనక దుర్మార్గం నుండి కాపాడుకోవడానికి మరొక దుర్మార్గాన్ని ఆశ్రయించడం లాగా తయారైంది. తాజాగా ఇసుక అంశం, లేదా ఇంకొకటి నిరుద్యోగ భృతి అంశం. ఇక్కడ ఇసుక అక్రమ రవాణాన్ని నిరోధించడం అనేటువంటి సాకు చూపించి దోచుకుంటున్నటువంటి పార్టీ క్యాడరు, రాజకీయ నాయకులు, ఇందులో ఒక్క తెలుగుదేశం అనడానికే లేదు, కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కొన్ని చోట్ల స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీల నేతలు, ఎవరు బలంగా ఉంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తుంది. అలాంటి ఇసుకని, రిగ్గులని వేలం వేసి ఆ వేలంలో అమ్మితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, రెండవది అక్రమ రవాణా లాంటి వాటి మీద చర్యలు తీసుకోవడం మనిషి దొరుకుతారు. అలా కాకుండా దాని మీద కోర్టుల్లో లిటిగేషన్ వచ్చినప్పుడు దాన్ని కాస్త కన్వర్ట్ చేసి పారేసి తెలివిగా డ్వాక్రా మహిళలకు ఇస్తున్నామని ప్రకటించారు. ఆ డ్వాక్రా మహిళలు ఎవరైనా వాళ్లకు సంబంధించి వాళ్ల పొదుపులు, వాళ్ల కూలి పనులు, వాళ్ల వ్యవహారాలే సరిపోతాయి. కూలి పనులు, ఇతర పనులు చేసుకునేటువంటి డ్వాక్రా మహిళలు ఒక ఇసుక రిగ్ను మెయింటైన్ చేయగలుగుతారా? చేయలేరు. దీంతో ఏం చేశారు? అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ ఇసుక రిగ్గుల్ని తాము స్వాధీనం చేసుకుని డ్వాక్రా మహిళల పేరుతో తాము నడుపుతూ మళ్లీ యథేచ్ఛగా దోపిడీకి చేశారు. దీన్ని కంట్రోల్ చేస్తానికి అంటూ దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇది కాస్త ఫ్రీ ఇచ్చేసాం, ఇసుక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు, నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటే తీసుకోవచ్చు. దీంతో అసలు ఎవరు అంతకుముందు అయితే డ్వాక్రా మహిళలకి 5,000, 10,000 రూపాయలు నెలకన్నా ఇచ్చేటువంటి వాళ్ళు, అది కూడా పోయి ఇప్పుడు మొత్తం అడ్డకోలుగా దోచుకోవడం అనేది జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాని మీద వివాదం వస్తూ ఉండటంతో మళ్ళీ తీసుకొచ్చి మొదటికి తెచ్చి దీని మీద డ్వాక్రా మహిళల పర్యవేక్షణ పెడతాను. ఇక్కడ ఎన్నిసార్లు పదే పదే అదే తప్పు, దోపిడీకి గురవుతున్నది ఒక సహజ వనరు, దాని నుండి ఆదాయాన్ని సంపాదించడంలో తప్పులేదు, ఆ ఆదాయాన్ని బాధ్యతాయుతంగా ఆ గ్రామాలలో ఖర్చు పెట్టడంలో కూడా తప్పులేదు. ఒక ఇసుక రిగ్గుల్లాంటి తీసుకున్నాడు, ఏ పంచాయతీకో అప్పచెప్తే పంచాయతీతో పాటుగా దానికి సూపర్విజన్ చేయడానికి ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే, అంటే ఒకదాని మీద ఒకటి క్రాస్ చెకింగ్ మెకానిజం అనేది ఉండాలి. ఆటోమేటిక్గా అప్పుడు కొంత అమౌంట్ వస్తుంది, దానికి లారీ కింతని ఫిక్స్ చేస్తే ఆ డబ్బులతో ఆ గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ గ్రామాలలో నుండినే ఇసుక లారీలు పోతున్నాయి, గ్రామాల్లో రోడ్లన్నీ సర్వనాశనం అవుతున్నాయి, ఇంకో పక్కన సంపాదన సంపాదించుకున్నోడు మాత్రం దోచుకుపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని పరిష్కరించడం పోయి గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నటువంటి చందంగా తయారైతే అది కాస్త మళ్ళీ మార్చేసుకుని ఇష్టారాజ్యంగా వెళ్ళటం ఎంతవరకు అవసరం అన్నటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి.